మెడిసిన్స్ ఏం వాడకుండానే కొంతమందికి దద్దుర్లు వస్తాయి. అలాగే కొంతమందికి కొన్ని కొన్ని పురుగులు పాకడం వలన దద్దుర్లు వస్తాయి. ఉదాహరణ గొంగళి పురుగులు ఉన్నాయి. గొంగళి పురుగు ఒంటి మీద పాకితే ఇలాంటి దద్దుర్లే వస్తాయి. అలాగే కొంతమందికి కొన్ని రకాల చీమలు కుడితే ఇలాంటి దద్దుర్లు వస్తాయి. కొన్ని రకాల దోమలు కుడితే ఇలాంటి దద్దుర్లు వస్తాయి. కొంతమంది మస్కిటో అలర్జీ ఉంటుంది. ఏ దోమ కుట్టినా వాళ్ళకి పుండం అంతే తగ్గదు. ఆ కుట్టిన దగ్గర ఓ బటన్ తగ్గదు, దురద ఎక్కువ ఉంటుంది. గోకేసరికి నల్లగా అయ్యి పుండు పడి రసిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎప్పటికోకాని తగ్గదు. అందరికీ ఉండదు ఆ టెండెన్సీ. ఇప్పుడు ఇలాగ పురుగు పాకడం వలన కానీ ఈ దోమలు కుట్టడం వలన కానీ ఈ దద్దుర్లవే వచ్చి సఫర్ అవుతున్నారు అనుకోండి, మనకి ఏమీ హోమియోపతి మందులు ఇంకా తెలియదు అనుకోండి, అప్పుడు చిన్న మందు ఒకటి ఉంది, అది వేస్తే వాళ్ళకి మనకి వెంటనే తగ్గుతుంది. ఎకనేషియా మదర్ టించర్ మాత్రల్లో కలిపి రోజు బాగా సివియర్గా దద్దుర్లు వస్తే ప్రతి 3 గంటలకి ఒక మాత్ర వేయండి. బేరబుల్గా ఉండి అంత సివియర్గా లేకపోతే రోజుకి 3 సార్లు కానీ 4 సార్లు కానీ వేయండి. వేస్తే 2-3 రోజుల్లోపు వాళ్ళకి తగ్గిపోతుంది. లేదా ఈ గొంగళి పురుగు పాకడం వీటి వలన వచ్చిన దద్దుర్లకి ఇంకొక ట్రీట్మెంట్ ఉన్నది. తులసి ఆకు తీసుకొచ్చి దాన్ని పసరు పిండి అది నూనెలో కలిపి రాస్తే ఇమీడియట్గా తగ్గిపోతాయి దద్దుర్లు. నువ్వుల నూనె అయితే మంచిది. నువ్వుల నూనె కానీ మామూలు కొబ్బరి నూనె కానీ రెండింటిలోనూ ఏదైనా పర్లేదు. తులసాకు పసర తీసి అది నూనెలో కలిపి రాస్తే ఇమీడియట్గా తగ్గుతాయి. కొంతమంది ఇంకో ట్రీట్మెంట్ చెబుతారు, అది అన్ని చోట్ల పనిచేయదు, కొన్ని చోట్ల మాత్రం సక్సెస్ఫుల్గానే పనిచేస్తుంది. రాగి చెంబులో చిన్న నీళ్లు పోసి దాంట్లో చింతపండు వేసి అది పెట్టి ఆ చింతపండు రుద్దినట్టయితే ఆ నీళ్లు పోసి తగ్గుతుందంటారు. కొన్ని చోట్ల ఎఫెక్ట్ కనిపిస్తుంది, కానీ అన్ని చోట్ల అది ఎఫెక్ట్ ఉండదు. ఏ ఊడిద మామూలు ఏదేనన్నా పిడకల్ది. అంచేత ఈ రకమైనటువంటి దాంట్లో మనం సింపుల్గా కొన్ని వేయవచ్చు. అలాగే ఇందాక కాన్స్టిపేషన్ వాళ్ళకి కూడా హోమియోలో వచ్చిన రెమెడీ ఉంది, రోజు వేయచ్చు. ఈగిల్ ఫోలియా మదర్ టించర్ AEGLEFOLIA ఈగిల్ ఫోలియా మదర్ టించర్ మారేడు పండు నుంచి తయారు చేయబడిన మందు. అరే మారేడు నుంచి, మారేడు మొత్తం ఇవన్నీ మారేడే, కొన్ని ఆకులు కొన్ని ఏమో పళ్ళు వాటి నుంచి. ఈ మారేడు నుంచి తయారు చేయబడినటువంటి ఈ మందు రోజు ఒక 2 డోసులో 3 డోసులో వేస్తే పొద్దున మధ్యాహ్నం రాత్రి కానీ పొద్దున రాత్రి కానీ చాలా క్రానిక్ కాన్స్టిపేషన్ కూడా తగ్గిపోతుంది దీంతో. ఏ తులసి అయినా పర్లే, భూతులసి కానీ కృష్ణ తులసి కానీ లక్ష్మి తులసి కానీ ఏవైనా పర్వాలేదు. హిమాలయాస్ వైపు వెళ్తే ఇంకా వేరే తులసి ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది నోట్లో వేసుకున్న నవల్లేం కూడా మనం అంత స్ట్రాంగ్గా ఉంటుంది.
కాబట్టి పేషెంట్ చెప్పినటువంటి ఎగ్జిమా, అసలు మామూలుగా ఎగ్జిమా అంటే థిక్గా నల్లటి ప్యాచి ఉండి చాలా దురద ఎక్కువగా ఉండి రసి అదే వస్తుంటుంది, గోకినప్పుడల్లా రసి నెత్తురు అవన్నీ వస్తుంటాయి. కానీ ఇప్పుడు మామూలుగా పేషెంట్ చెప్పినటువంటిది చూస్తే మనం యాక్చువల్గా ఈ అర్టికేరియా కానీ ఎగ్జిమా కాదు, అంచేత వాళ్ళ ఉద్దేశం ఏమిటో అక్కడ కనుక్కోవాలి. నెక్స్ట్ సిమ్టమ్ ఏం చెప్పుకున్నాం? కళ్ళలో కొయ్యకండలు పెరిగాయండి అంటారు. ఇది మనకి మెడికల్ టెర్మినాలజీలో ఉన్నటువంటిది. టెరీజియం, టెరీజియంని కొయ్యకండలు పెరిగాయంటారు చాలా చోట్ల. అంటే ఇలాగా ఈ తెల్లగుడ్డు మీద ఇటు నుంచి కానీ లేకపోతే ఇటు నుంచి కానీ లేకపోతే ఇటు నుంచి ఇటు కానీ ఇటు నుంచి ఇటు కానీ ఇలా చిన్న మాస్లాగా పెరుగుతూ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అవి అలా గ్రాడ్యువల్గా పెరిగి 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 ఇలా నల్లగుడ్డు మీకు వస్తాయి. దానికి ట్రీట్మెంట్ సమంగా జరగకపోతే అలా 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 కవర్ అయిపోతాయి. అది ఏమి డేంజరస్ ఏం కాదు, కన్ను నేను పాడు చేయదు కానీ చాలా ఇన్కన్వీనియంట్. వాటిని కట్ చేస్తారు, కట్ చేసి క్లియర్ చేసేస్తారు. కానీ దానికి మళ్ళీ కట్ చేసినా సరే ట్రీట్మెంట్ జరగకపోతే మళ్ళీ పెరుగుతాయి. యాకులు వీటితో కొన్ని చేస్తారు, ఆ కట్ చేస్తే పోతాయి వాళ్ళు. చాలా సక్సెస్ఫుల్గా సింపుల్గా కూడా చేస్తారు. కానీ మళ్ళీ ఫారం కాకుండా మనం జాగ్రత్త, దీంతోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి. మామూలుగా ఇవొకటి తర్వాత వార్ప్స్ ఒకటి, వార్ప్స్ అంటే పులిపిరికాయలు, యాసిడ్ పెట్టి కాలుస్తారు. ఆ పులిపిరికాయ ఇచ్చిన దగ్గర అలా యాసిడ్ పెడితే జస్ట్ టచ్ చేస్తే అది పోతుంది, కాలిపోతుంది. లేదా గుర్రపు వెంట్రుక కడతారు, గుర్రపు వెంట్రుక కట్టి లాగితే రాలిపోతుంది. కానీ వాటి వలన ఏమవుతుంది, ఈ కాలిస్తే యాసిడ్ పెట్టి కాలిస్తే ఈ వార్ట్స్ని అంతకుముందు ఒక వార్ట్ ఉన్నది కాస్తే చాలా వార్ట్స్ డెవలప్ అయిపోతాయి, చాలా చోట్ల వస్తాయి. నిజంగా కనుక అలాగ వాడికి మిగతా కాంప్లికేషన్స్ బదులు ఎక్కువ వార్ట్స్ కనుక వస్తే వాడు అదృష్టవంతుడే. కొంతమందికి ఏమవుతుంటే ఈ కాల్చిన తర్వాత ఇవి పోతాయి కానీ ఇంటర్నల్గా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, ఇవి కనిపిస్తాం, అది చాలా ప్రమాదం. ఈ వార్ట్స్ అనేటువంటి ఒకటి, అలాగే ఇంకోటి ఉన్నాయి. కార్న్స్ ఆనకాయలు అంటాం, మళ్ళా కిలాయిడ్స్ ఒకటి, సాధారణంగా ఈ కార్న్స్ అనేటువంటివి కాళ్ళలో పాదాలు అడుగున కానీ కొంతమందికి చేతుల్లో కూడా వస్తాయి. పెరిగి చాలా ఇంతలాగా పెరిగిపోతూ ఉంటాయి, నడుస్తూ ఉంటే ఏ తగిలినా సరే విపరీతమైన బాధ ఉంటుంది. బ్లేడ్ పెట్టి కోసేస్తూ ఉంటారు, ఆ పైన ఫారం అయినటువంటి లేయర్ అంతా బ్లేడ్ పెట్టి కోసేస్తూ ఉంటారు. ఆ కోసేస్తే మళ్ళీ ఫారం అవుతుంది, మళ్ళా కోసేస్తే మళ్ళా ఫారం అవుతుంది. కొంతమంది ఆనకాయలకు ఆపరేషన్ చేస్తాం అంటారు. ఆ ఆనకాయ ఎలా ఉన్నా వాడికి సేఫే, అదో రెండు మూడు సార్లు వాడు పెరిగినప్పుడల్లా కోసుకుంటూ నడుస్తూ ఉంటే అది వాడికి సేఫ్. కానీ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, చాలా లోపల దాకా దాన్ని కట్ చేసి తీస్తారు, అది హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అసలు ఉన్నదానికన్నా దాని బాధ ఎక్కువ అవుతుంది ఈ ఆపరేషన్ చేసి తీసిన తర్వాత. మీరు అంత కష్టపడక్కర్లే, మనకి హోమియో మందులు వేస్తే ఇవన్నీ కూడా తగ్గుతాయి. అవునండి, విన్నాం పులిపిరికాయలకి తూజా. కామన్గా ఎవడన్నా పులిపిరికాయలు అని చెప్పంగానే వాడు ఇంకా పూర్తి చేయకుండానే తూజా అంటూ ఉంటాం.
తూజా ఆయింట్మెంట్ తూజా మాత్రలు లోపలికి ఓ సీసా ఇచ్చేసి పొద్దున సాయంత్రం. ఈ మధ్య చాలామంది అలోపతి డాక్టర్స్ కూడా పులిపిరికాయలకి తూజానే వాడుతున్నారండి అంటూ ఉంటాం. చాలా ప్రమాదం ఆ రకమైన వైద్యం. ఇచ్చేస్తారు హోమియో మెడికల్ షాప్లో కూడా వాడు తూజా ఇచ్చేస్తాడు. ఇచ్చేసి పై తూజా వన్ ఎం కానీ వాడి ఇష్టం, వాడికే ఉంది, వాడి పొటెన్సీ పెద్ద, వాడి 3200 వన్ ఎం, వీటి వేటి మధ్యన భేదాభిప్రాయాలు ఉండవు, సమానం. అయితే అదృష్టం ఏంటంటే ఆ తూజా వేసుకునే వాళ్ళందరికీ కూడా పని చేయదు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఉల్లిపాయ మానమందు తూజాకి డైరెక్ట్ యాంటీడోట్ ఉల్లిపాయ. ఇంకా వాళ్ళు హాయిగా 2 పూట్ల 3 పూట్ల శుభ్రంగా ఉల్లిపాయలు రెండు తూజా వేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తూజా ప్రూవింగ్స్ రావు చాలా మందికి. అదేదో ఆ తూజా వేయక్కర్లే, వాడికి ఇండికేట్ అయిన రెమెడీ సరిగా మనం సెలెక్ట్ చేసి వేస్తే ఏ రెమెడీ వేసినా పులిపిరికాయలు రాలిపోతాయి. ఒకసారి ఓ పిల్లకి తీసుకొస్తే మొత్తం కేసు అంతా రాసిన, రాస్తే మొహం నిండా విపరీతమైన పులిపిరికాయలు. అంతకుముందు ఎవరో తూజా 3 నెలలు వాడారు, ఇస్తే వాడారు వీళ్ళు తగ్గలే. ఆ అమ్మాయిని తీసుకొస్తే సినా 200 2 డోసులు 3 డోసులు ఇచ్చాం, సినా 1 3 డోసులు ఇచ్చాం. ఒక 2 నెలల వరకు అసలు ఒక్క పులిపిరికాయ కూడా రాలే. ఏమిటండి అప్పుడే 2 మంత్స్ నుంచి వాడుతున్నాం, అసలు ఒక్క పులిపిరికాయన కనీసం రాలేదు అని ఆ మదర్ ప్రతిసారి గోల. కనీసం ఒక మా వాళ్ళందరినీ నేను వాళ్ళ విల్కి అగెనెస్ట్గా నేను తీసుకొచ్చి మా అమ్మాయిని మీకు చూపిస్తున్నాను. మా వాళ్ళందరూ 2 నెలల నుంచి వాడుతున్నావు కదా, మానేసేయకూడదా అంటున్నారు, ఎందుకు ఈ పచ్చని చేయించడం అదే అని. కనీసం ఒక్కటి రాలని నేను వాళ్ళకి సమాధానం చెప్పేదానండి, ఉందమ్మా కంగారు పడకు, ఎందుకంటే ఆ పిల్లకి చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, అవన్నీ తగ్గాయి. సరిగ్గా 3 మంత్స్ అయ్యేసరికి ఒక 1 వీక్ లోపు మొత్తం అన్ని రాలిపోయాయి, ఒక మచ్చ కూడా లేదు. సినాతో పులిపిరికాయలు రావడం ఏంటి అనకూడదు, సినా పులిపిరికాయలు కాబట్టి సినాతో రాలుతాయి. అలాగే కార్న్స్ ఆనికాయలు ఒక ఒక పేషెంట్కి యాంటీమోనియం క్రూడ్ 6 ఇస్తే ఆనికాయలు తగ్గిపోయాయి. కొన్ని కొంతమంది వాడేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ సరిపోయింది కదా. ఒక అతనికి తిరుపతిలో ఒక కేసు వచ్చాడు, కాళ్ళ నిండా అడుగున విపరీతమైన ఆనకాయలు. అతనికి మిగతా కండిషన్స్ అన్ని చూసి ఒకటే డోసు కాస్టికం 30 ఇచ్చాం, కంప్లీట్గా 1 మంత్ లోపు పూర్తిగా తగ్గిపోయాయి. కాబట్టి ఇవి కానీ ఈ కళ్ళలో కొయ్యకండలు అంటారు. అంటే అర్థం ఏంటి, ఈ కళ్ళలో పెరిగేటువంటి ఎక్స్ట్రా గ్రోత్, సాఫ్ట్ ఎక్స్ట్రా గ్రోత్స్, అవి ఎప్పటి నుంచి వచ్చాయి, ఎలా ప్రారంభమయ్యాయి, కళ్ళకి ఏమైనా దెబ్బ తగిలిందా ఆ తర్వాత ప్రారంభమయ్యాయా లేకపోతే సడన్గా వచ్చాయా. ఎందుకంటే ఇవి వీటిని బట్టి కూడా మనం ఈ ఉండేటువంటి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ని బట్టి కూడా వాడి మయాజం ఏమిటో మనకి తెలుస్తుంది. రేపు నెక్స్ట్ మయాజమ్స్లో చెప్పుకున్నప్పుడు ఒక్కొక్క మయాజంకి ఒక్కొక్క రకమైన స్కిన్ డిసీజెస్ ఉంటాయి. ఏవి ఇవే, ఇవి కళ్ళల్లో వచ్చే వాటినే కొయ్యకండలు అంటారు, తెరీజియం అని. లోపల కాదు ఇక్కడ ఈ తెల్ల గుడ్డు మీద పుసిగడ్డం వేరు. పుసిగడ్డం అంటే అది కొంచెం ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఫార్మేషన్ లాగా వచ్చి వస్తుంది పుసిగట్టడాన్ని. అగ్లూటినేషన్ అంటారు, అంటే కళ్ళకి చుట్టూ కూడా పుసిగట్టి అంటూ పోతాయి. పొద్దున అయ్యేసరికి వేడినీళ్ళు పెట్టి క్లీన్ చేస్తూ ఉండాలి రోజును. ఒక్కొక్క మయాజంకి ఒక్కొక్క రకమైనటువంటి మెంటల్ సిమ్టమ్స్ ఉంటాయి, ఒక్కొక్క మయాజంకి ఒక్కొక్క రకమైనటువంటి ఆర్గానిక్ డిజార్డర్స్ ఉంటాయి, ఒక్కొక్క మయాజంకి ఒక్కొక్క రకమైనటువంటి స్కిన్ డిసీజెస్ ఉంటాయి. అవ్వేరు అంటే ఇవన్నీ కేటగిరీ ఒకటే, సేమ్ ఫ్యామిలీ, సైకోసిస్ నుంచి వచ్చేవే ఇవన్నీ. కారణం ఒకటే కానీ ఒక్కొక్క ఏరియాని బట్టి దానికి పేర్లు వేరే ఉంటాయి. లోపల వస్తే ఎడినాయిడ్స్ అంటారు, ఇంకా కొంచెం కిందకు వస్తే పాలిప్స్ అంటారు, నేసల్ పాలిప్స్ అని.
ఇంకేం చెప్పుకున్నామండి? పేషెంట్ రిపోర్ట్ చేసినాం అంతే. కాబట్టి యారో కూడా పేషెంట్ రిపోర్ట్ చేసినటువంటి ప్రతిలక్షణానికి మనం దాని గురించినటువంటి హిస్టరీ, కాజేషను, తర్వాత అకాంపనీయింగ్ సిమ్టమ్స్ ఇవన్నీ కూడా ఒక్కోటే కనుక్కున్నాం. అంటే ఆ బాధ వచ్చేసరికి దాంతో పాటు కలిసి వచ్చేటువంటి కొన్ని సిమ్టమ్స్, ఉదాహరణకి తలనొప్పి వస్తే నిన్న చెప్పుకున్నాం, దాంతోపాటు వికారం, వాంతులు అవడం, మెడనొప్పి ఇవన్నీ రావడం అని, వాటన్నింటినీ కూడా తలనొప్పితో పాటు అకాంపనీయింగ్ సిమ్టమ్స్. అలాగే తలనొప్పి వస్తే కొంతమంది కళ్ళు లాగుతూ ఉంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, కళ్ళు మసకలు వస్తాయి, కొంతమందికి అలా కళ్ళ ముందు అలా చుక్కలు చుక్కల్లా కనిపించి కొంతసేపు అయ్యేసరికి కళ్ళు మసకలు వచ్చి వెంటనే తలనొప్పి వస్తుంది, దాన్ని మైగ్రేన్ అంటారు. మైగ్రేన్ హెడేక్స్లో వాడికి ఆ తలనొప్పి వచ్చే ముందు కొంతమందికి ఇలా ఇలా కళ్ళ ముందు స్పార్క్స్ కనిపిస్తాయి, కనిపించి ఆ తర్వాత విపరీతమైన హెడేక్ వస్తుంది. మైగ్రేన్ హెడేక్స్లో కొంతమందికి కళ్ళు చీకటిగా అయిపోతాయి, అయిపోయి ఆ తర్వాత విపరీతమైన హెడేక్ వస్తుంది. ఇవి మనకి పేషెంట్ రిపోర్ట్ చేసినటువంటి సింప్టమ్స్. ఇహ ఇవి కాక మనం అడిగి తెలుసుకోవాల్సిన పేషెంట్ దగ్గర నుంచి చాలా సింప్టమ్స్ ఉన్నాయి, అవి ఒక్కోటి చెప్పుకుంటాం. ఇప్పుడు పేషెంట్ తాలూకు మొట్టమొదట పై దగ్గర నుంచి పాదం వరకు ఒక్కొక్క ఏరియానే ఒక్కొక్క సిస్టమే ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చి దాని తర్వాత మిగిలినటువంటి విషయాలు కూడా ఎంక్వైరీ చేద్దాం. మొట్టమొదట తలనొప్పి గురించి చెప్పాడు పేషెంట్, నోట్ చేసుకున్నాం. తల జుట్టు ఎలా ఉంది? కొంతమందికి జుట్టు ఊడిపోతూ ఉంటుంది, విపరీతంగా ఊడిపోతుంది. కొంతమందికి విపరీతమైనటువంటి చుండ్రు ఉంటుంది, డాండ్రఫ్. కొంతమందికి జుట్టు ఊడిపోవడం ప్యాచెస్ ప్యాచెస్గా ఊడుతుంది, ఒక ఏరియాలో కొద్దిగా ఊడి నున్నగా అయిపోతుంది, ఒక స్పాట్ అంతా బాల్డ్గా అయిపోతుంది, అక్కడ అసలు మళ్ళీ జుట్టు రాదు. అలాగే అక్కడ అయిపోయాక ఇంకో ఏరియా, దాన్నే పేనుకొరుకుడు అంటారు తెలుగులో, పేనుకొరుకుడు అంటారు. ఆ రకంగా ఊడిపోతూ ఉంటుంది కొంతమందికి. కొంతమందికి బాగా డ్రైగా ఉంటుంది, ముట్టుకుంటే చాలు వెంట్రుకలు విరిగిపోతూ ఉంటాయి, అంత డ్రైగా ఉంటుంది. నూనె రాసినా కూడా డ్రైగా ఉంటుంది కొంతమందికి. అలాగే కొంతమందికి ఎర్లీ గ్రే హెయిర్, జుట్టు త్వరగా నెరిసిపోవుట, అటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకోవాలి.
జుట్టు ఊడిపోతుంది అన్నారు. ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ప్రతిదానికి మళ్ళీ ఇవన్నీ మొదలు పెట్టాలి తప్పదు. అంటే టైఫాయిడ్ వచ్చి తగ్గిందండి, అప్పటి నుంచి మొదలైంది. కొంతమంది టైఫాయిడ్ వచ్చి తగ్గాక జుట్టు ఊడిపోతుంది. అంచేత టైఫాయిడ్ వచ్చి తగ్గింది, అప్పటి నుంచి జుట్టు ఊడుతుంది. కొంతమందికి ఈ చుండ్రు మరీ ఎక్కువగా ఉంటే ఆ చుండ్రు ఈ కళ్ళ రెప్పల మీద పడి ఇదంతా కూడా పొట్టు పొట్టులాగా వస్తూ ఉంటుంది. ఈ పైన పేనుకొరుకుళ్ళలాగా వచ్చినట్టుగానే కొంతమంది జెంట్స్కి ఇక్కడ ఈ గడ్డంలో కూడా అక్కడక్కడ స్పాట్స్లో జుట్టు ఊడిపోతూ ఉంటుంది. అటువంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వాటి గురించి నోట్ చేసుకోవాలి. అలాగే కొంతమందికి తల ఆ బాడీకి చూస్తే తల సరిపోను, ఈక్వల్గా ఉండకుండా పెద్దదిగా ఉంటుంది. హెడ్ బిగ్. అది మనం అబ్జర్వ్ చేసిందంట నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత చెవుల దగ్గరికి వస్తే, తర్వాత చిన్నపిల్లల్లో మనం తలకాయలో అబ్జర్వ్ చేసినప్పుడు చూడాల్సినటువంటివి కూడా చెప్పుకున్నాం. అంటే మన అబ్జర్వేషన్స్ కూడా కలిపి చెబుతున్నాం ఇక్కడ. పేషెంట్ రిపోర్ట్ చేసేవి, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసి మనం ఎంక్వైరీ చేసి తెలుసుకుంటున్నది. పిల్లలకి ఈ ముందు వైపున మాడు అంటుంది అని ఉంటుంది, అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నొక్కకూడదు అంటారు, మెత్తగా ఉంటుంది, మనందరికీ చాలా హార్డ్గా ఉంటుంది. దాన్నే యాంటీరియర్ ఫౌంటనెల్లే అంటారు. అంటే మాడు మీద ఇక్కడ ఒక ఏరియా మెత్తగా ఉంటుంది, అక్కడ డైరెక్ట్గా లోపల బ్రెయిన్ మ్యాటర్ అక్కడ నుంచి డైరెక్ట్గా టచ్ అవుతుంది. అంచేతే ఇక్కడ పిల్లలకి కొట్టడం కానీ గట్టిగా ప్రెస్ చేయడం కానీ చేయకూడదు, చేస్తే లోపల బ్రెయిన్కి డ్యామేజ్ అవుతుంది. రెండు ఉంటాయి, యాంటీరియర్ అనగానే పోస్టీరియర్ ఒకటి ఉంటుంది. యాంటీరియర్ అంటే ముందు భాగం అని, ఏదైనా ఒక దాని గురించి చెబుతూ యాంటీరియర్ అని చెప్పాడంటే దానికి కరస్పాండింగ్గా పోస్టీరియర్ కూడా ఉంటేనే యాంటీరియర్ అంటాడు. అంచేత యాంటీరియర్ ఫౌంటనెల్స్ అనేవి ముందున ఉంటే మాడ్ అనేటువంటిది, పోస్టీరియర్ ఈ వెనకాల కూడా ఉంటాయి, సరిగ్గా ఇక్కడ ఉంటాయి పోస్టీరియర్ ఫౌంటనెల్స్. కానీ ప్రతి వాళ్ళకి కూడా పుట్టిన వెంటనే అది క్లోజ్ అవుతుంది, ఇది ఓపెన్గా ఉండదు. ఈ యాంటీరియర్ ఫౌంటనెల్స్ మాత్రం 1.5 ఇయర్ ఏజ్ నుంచి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యే మధ్యలో క్లోజ్ అయిపోతుంది, అప్పటిదాకా ఇవి ఓపెన్గా ఉంటాయి. అది అబ్నార్మాలిటీ. 2 ఇయర్స్ తర్వాత కూడా క్లోజ్ కాకపోతే అది వాళ్ళకి అబ్నార్మల్. కొంతమంది పిల్లల్లో 3 ఏళ్ళు 4 ఏళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉంటుంది. అటువంటి చోట్ల మాడు ఇంకా పూడలేదు అని రాసుకోవాలి, లేకపోతే యాంటీరియర్ ఫౌంటనెల్స్ ఆర్ స్టిల్ ఓపెన్. ఇంకా కొంచెం మనం చెవుల దగ్గరికి వస్తే, చెవుల లోపల వాళ్ళకి కొంతమందికి చెవుల్లోంచి పస్సు వస్తూ ఉంటుంది, కొంతమందికి చీము కారుట, పోటు రావడం అవన్నీ వస్తాయి. చిన్నప్పటి నుంచి పసిపిల్లలప్పటి నుంచి కొంతమందికి వస్తాయి. దాన్ని మనం జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇస్తే
అది ఇంటర్నల్ గా ఏదైనా కాజేషన్ వల్ల వస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు పస్ స్టాప్ అవ్వదు. ఆ చెవులోంచి చీము రావడం చాలా ప్రమాదం అండి, అది కనుక నెగ్లెక్ట్ చేస్తే చాలా చికాకు అవుతుంది అని చెబుతూ ఉంటారు. ఎప్పుడు ప్రమాదం అంటే దాన్ని మనం సరిగా అర్థం చేసుకోక ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ప్రమాదం. కానీ వాళ్ళకి ఉండేటువంటి కాంప్లికేషన్స్ ఏమిటో మనం తెలుసుకుని జాగ్రత్తగా దాన్ని బట్టి వాళ్ళకి మయాజమెటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నట్లయితే ఆ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి మిగతా కండిషన్స్ బెటర్ అయ్యే వరకు ఈ చీము తగ్గదు. ఈ లోపల బలవంతాన గనక మనం ఆ చీముని సప్రెస్ చేయడానికి కానీ దేనికైనా ట్రై చేస్తే కొన్ని కొన్ని రకాల కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. ఒకసారి ఇక్కడ మీకు గుర్తుందా, ఇక్కడ మన శ్రీశైలం డిస్పెన్సరీలోనే ఒక కేసు వచ్చింది. ఓ పిల్లవాడిని తీసుకొచ్చారు, వాడు సెమీ కాన్షియస్గా ఉన్నాడు, ఇలా స్టిఫ్ అయిపోయి బిగుసుకుపోయాడు. కర్నూలు హాస్పిటల్లో ఇంకా లాభం లేదు, చనిపోతాడని చెప్పారు. డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. తీసుకొస్తే సరే చూస్తే నిజంగా అదే స్టేజ్లో ఉన్నాడు. అప్పుడు కూర్చోబెట్టి ఏం జరిగింది, ఎన్నాళ్ళ నుంచి ఇలా ఉన్నాడు, మొదటి నుంచి ఇలాగే ఉన్నాడా, ఈ మధ్యన ఇలా అయ్యాడా, ఏమిటి జరిగింది, అసలు కారణం ఏమిటని అడిగితే ఆ కుర్రవాడికి పుట్టినప్పటి నుంచి కూడా చెవుల్లోంచి చీము వచ్చేదిట. వస్తే వాటికి ఏవో చాలా మెడిసిన్స్ వాడారు, వాడితే ఎక్కడా తగ్గలేదు. తర్వాత కర్నూలు తీసుకెళ్తే వాళ్ళు అక్కడ చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ ఏవో వేశారు, అది సప్రెస్ అయిపోయి ఒక 3-4 డేస్లో కుర్రవాడి అయిపోయాడు ఫీవర్ వచ్చి. అది కాజేషన్ క్లియర్గా కనిపిస్తుంది అక్కడ, సపరేషన్ ఆఫ్ ది ఇయర్ డిశ్చార్జెస్. ఆ కుర్రవాడికి సైలేషియా 200 వేశాం. వేసి ఆ పేరెంట్స్కి చెప్పాం, మళ్ళా ఆ చెవుల్లోంచి చీము వస్తుంది, కంగారు పడకండి, అది వచ్చిన తర్వాత మళ్ళీ దానికి వాళ్ళు ఇచ్చినటువంటి డ్రాప్స్ అవి వేయకండి, అది కనుక వస్తే మీ పిల్లవాడు బతుకుతాడని చెప్పాం. అలాగే సైలేషియా 200 వేసిన ఒక 3-4 రోజులు అయ్యేసరికి కొంచెం ఆ ఫీవర్ అది తగ్గింది, బాడీ స్టిఫ్నెస్ తగ్గింది, సెమీ కాన్షియస్ స్టేట్ నుంచి కాన్షియస్నెస్లోకి వచ్చాడు. ఒక వారం తర్వాత మళ్ళీ ఇంకో డోస్ వేసాం, వేస్తే 15 రోజులు అయ్యేసరికి 2 చెవుల్లోంచి విపరీతంగా రావడం మొదలుపెట్టింది, అంత ముందుకన్నా ఎక్కువ రావడం మొదలుపెట్టింది, పూర్తిగా పిల్లవాడు నార్మల్ అయిపోయాడు. వీటి కోసమేనండి మేము అసలు మందు వాడింది, మళ్ళీ అదంతా వచ్చేసింది ఏమిటండి బాబు మీ దగ్గరికి తీసుకొచ్చాక. మేడం అది రాబట్టే మీ పిల్లవాడు బతికాడు, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా ఈ వాడికి వెళ్ళిపోయి ఉండేవాడు. అదృష్టవశాత్తు సైలేషియా వాడి కాన్స్టిట్యూషనల్ రెమెడీ అని చెప్పి ఆ సైలేషియాతోనే కొద్ది రోజుల్లో ఈ కారణం కూడా తగ్గిపోయింది, తగ్గిపోయి పూర్తిగా వాడు తర్వాత నార్మల్ అయ్యాడు. అంచేత ఈ ఇయర్ డిశ్చార్జెస్ అవి ఏమైనా ఉంటే వాటిని మనం సప్రెస్ చేయడం కాదు, ఏ లక్షణమైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎనీ సిమ్టమ్ సప్రెస్ చేస్తే చాలారా, ఇట్ లీడ్స్ టు మెనీ కాంప్లికేషన్స్. ఈ డిశ్చార్జెస్ కానీ లేదా ఫీవర్ కానీ, ఫీవర్నైనా సరే సప్రెస్ చేస్తే చాలా ప్రమాదం. హై టెంపరేచర్ వచ్చింది అనుకోండి, 104-105 టెంపరేచర్ ఉంటే దాన్ని ఆ ఫీవర్ ఎందుకు వచ్చిందో మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి సరైన మందు వేస్తే ఫీవర్ తగ్గుతుంది, వీడికి కాంప్లికేషన్స్ ఉండవు. కానీ ఆ ఫీవర్ ఎందుకు వచ్చిందో చూసుకోకుండా ఆ ఫీవర్ వచ్చింది కదా అని దాన్ని మనం అటాక్ చేయడానికి ట్రై చేస్తే చాలా ప్రమాదం. వాడికి విపరీతంగా ఒళ్ళంతా ఐస్ పెట్టేసి ఐస్ నీళ్లతో రాసేసి పూర్తిగా ఐస్ గుడ్డబెట్టి తుడిచేసి బలవంతాన వాడికి టెంపరేచర్ డౌన్ చేసాం అనుకోండి, ఆ 105 టెంపరేచర్ ఒకసారిగా సబ్నార్మల్కి 97-96 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతాడు కుర్రవాడు, చాలా ప్రమాదం, బాగా వీక్నెస్ అయినా వస్తుంది, లేకపోతే పోలియో ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల, ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ వల్ల అంత సడన్గా టెంపరేచర్ సప్రెస్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనకి ఆర్గనాల్లో చెబుతూ హానిమన్ గారు చెప్తారు, ఏ లక్షణం వచ్చినా సరే ఎనీ సిమ్టమ్ యు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఎ